హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ తెలుగు ట్రావెల్ ఛానల్. ఈరోజైతే మనం అతి ప్రాచీనమైన శివాలయానికి వెళ్ళబోతున్నాం. ఈ శివాలయం 1500 సంవత్సరాల కాలం నాటి శివాలయం. ఈ శివాలయంలో ఉన్న శివలింగాన్ని నారదుడు ప్రతిష్ఠించారని చెప్తున్నారు. అసలు ఈ ఆలయం ఎక్కడుంది, ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయం పేరు కైలాసనాథ్ ఆలయం. ఈ ఆలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కాంచీపురం జిల్లాలో కాంచీపురంలో ఉన్నది. ఈ కైలాసనాథ్ ఆలయం చేరుకోవాలంటే ముందు చెన్నై చేరుకొని అక్కడి నుంచి బస్సులో కానీ ట్రైన్లో కానీ ఇక్కడికి వెళ్ళవచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుంచి చెన్నైకి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చూసుకొని చెన్నై చేరుకొని చెన్నై నుంచి కాంచీపురం చేరుకోవచ్చు. చెన్నై నుంచి కాంచీపురం 70 కిలోమీటర్లు ఉంటుంది. నేనైతే మన నెల్లూరు నుంచి బయలుదేరి కాంచీపురం వెళ్తున్నాను. కంచికి రాగానే ముందు మన తల్లి అయిన కంచి కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత కైలాసనాథ్ ఆలయానికి బయలుదేరాను. ఆ కనిపించే ఆలయమే కైలాసనాథ్ ఆలయం. ఇదే ఫ్రెండ్స్ ఆలయంలోనికి ఎంట్రన్సు. మనకు మొదట్లోనే ఒక బావి కనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ లోపలైతే నీరైతే ఉన్నాయి. ఈ మైదానం ఈ ఆలయం ఎదురుగా ఉంటుంది. ఈ ఆలయం ఈశానంలో ఒక పెద్ద కోనేరు కూడా ఉంటుంది. ఒకసారి ఆ కోనేరు చూద్దాం పదండి. ఫస్ట్ ఈ కోనేరు ఎంత పెద్దదంటే చాలా పెద్దది ఫ్రెండ్స్. ఈ ఆలయానికి కోనేరు ఈశాన్య మూలలో ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ కోనేరు అయితే. ఈ కోనేరు దగ్గర నుంచి ఆలయాన్ని చూస్తే మాత్రం మన రెండు కళ్ళు సరిపోవు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక్కసారి మీ కళ్ళతో చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఫ్రెండ్స్ కుదిరితే ఈ ఆలయాన్ని ఉదయాన్నే దర్శించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఉదయాన్నే సూర్యుని కిరణాలు ఆలయం మీద పడ్డప్పుడు చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, ఒకసారి ఆలయం లోపలికి వెళ్దాం పదండి. ఈ ఆలయం బయట నుంచి చూస్తే బయట రెండు చిన్న చిన్న గుడులు ఉంటాయి. ఒకసారి వెళ్దాం పదండి ఆ గుళ్ళు దగ్గరికి. నేనైతే ఈ ముందున్న ఒక చిన్న ఆలయం లోపలికి వెళ్ళి ఆ శివయ్యకి ఒక పుష్పం సమర్పించుకున్నాను. ఈ ఆలయం అయితే ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకే ఉంటుంది. సాయంత్రం 4 నుంచి 6 వరకు ఉంటుంది. ఇప్పుడు లోపల మెయిన్ ఆలయాన్ని చూద్దాం పదండి. ఇదే ఫ్రెండ్స్ లోపలికి ఎంట్రన్సు. ఇలా వెళ్ళిన తర్వాత మనకి ఇలా ఎత్తైన గోడలతోటి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది ఆలయం. ఈ నిలువెత్త సింహ రూపాలను చూస్తుంటే అబ్బురు పరుస్తున్నాయి. చాలా అద్భుతంగా చెక్కారు ఇక్కడ శిల్పాలని. ఈ ఆలయం స్థలపురాణం చూసుకుంటే ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని నారదుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణం చెప్తుంది. ఇక్కడున్న శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేస్తే పునర్జన్మ నుండి విముక్తి కలుగుతుందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఆలయం నిర్మాణం అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయాన్ని రాజరాజ చోళుడు శ్రీ కైలాసనాథ దేవాలయాన్ని దర్శించిన తర్వాత ముగ్ధుడై తంజావూరులో బృహదేశ్వర ఆలయాన్ని నిర్మించారని ప్రీతితి. 14 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని వేదావతి నది తీరంలో నిర్మించడం ఎంతో అద్భుతం. వీటన్నిటినీ వీక్షిస్తూ ప్రదక్షిణ పూర్తి చేసుకొని గర్భాలయానికి చేరుకోవడానికి సన్నని మార్గం గుండా వెళ్ళాలి. ఈ ఆలయం పునాదులు గ్రైనైట్తో తయారు చేయబడ్డాయి. ఇవి ఆలయం బరువును తట్టుకోగలవు. అయితే శిల్పాలతో సహా ఆలయ నిర్మాణాలన్నీ ఇసుక రాయితో తయారు చేసినట్టు కనిపిస్తున్నాయి. అసలు ఈ ఆలయంలో చిక్కిన ప్రతి ఒక్క శిల్పాన్ని మనం కానీ చూస్తుంటే ఏదో తెలియని అనుభూతి మనకి కల్పిస్తుంది. మరొక విషయం ఏమిటంటే
మన భారతదేశంలో పుట్టడం ఎన్నో జన్మల పుణ్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటారా, ఇక్కడ శిల్పకళను చూస్తుంటే మన పూర్వీకులు ఎంత గొప్పవారో అర్థమవుతుంది. 1500 సంవత్సరాల క్రితమే ఇంత టెక్నాలజీ మన భారతదేశంలో ఉందంటే మామూలు విషయం అయితే కాదు. మరొక విషయం ఏమిటంటే, భారతదేశంలో ఉన్న అన్ని శివాలయాలు, అన్ని ఆలయాలు ఒక పక్క అయితే మన తమిళనాడులో ఉన్న ఆలయాలు మాత్రం ఒక పక్క. ఎందుకంటారా, ఇక్కడున్న ఆలయాలు, గోపురాలు కానీ, ఇక్కడ శిల్పకళ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు మన ఆలయాలు నిర్మించాలంటే కింద పునాదులు, ఆ పునాదుల కింద గుంటలు చాలా చాలా జరుగుతాయి. కానీ ఆ కాలంలో ఏ పునాదులు లేకుండా కింద నేలపైనే గ్రైనైడ్తో కట్టడం అన్నది మామూలు విషయం అయితే కాదు. అసలు ఈ ఆలయాన్ని చూస్తుంటే మనసు పులకించిపోతుంది. అసలు ఇంత గొప్ప ఆలయం ఎలా నిర్మించారు అప్పట్లో అని. ఆ శిల్పకళలు, ఆ చెక్కడం, అవన్నీ కానీ మీరు గమనిస్తే మరో 5 సంవత్సరాలైనా ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. హిందూ మతంలోని 7 పవిత్ర నగరాలలో ఒకటిగా ఈ ఆలయం పరిగణించబడింది. ఈ ఆలయం స్థాపించిన పల్లవరాజు వంశానికి ఈ ఆలయ నిర్మాణం ఎంతో ఘనతను తెచ్చిపెట్టింది. కాంచీపురంలో ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. అందువల్ల భక్తులు ప్రతి సోమవారం, మహాశివరాత్రి, పర్వదినములలో హిందువులు భారీ సంఖ్యలో కనిపిస్తారు. అంతేకాకుండా ఇతర పండగలు, జాతరలప్పుడు కూడా ఇక్కడ జనసందడి నెలకొంటుంది. ఇక్కడ మనము ఆలయంలోకి వెళ్ళిన తర్వాత చిలకల సందడి మాత్రం బీభత్సంగా ఉంటుంది. మీరే చూడండి ఎన్ని చిలకలు కనిపిస్తున్నాయో. ఇక్కడ ఆలయం లోపలికి ఎంటర్ అయిన కాడి నుంచి బయటకు వచ్చేదాకా చిలకలు మనకి అడుగడుగున కనిపిస్తూ ఉంటాయి. అసలు ఆ పెద్ద పెద్ద చిలకలు చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ఆలయాన్ని భక్తులతో పాటు పురావస్తు శాస్త్రాలపై ఆసక్తి ఉన్నవారు కూడా ఎక్కువ ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఆలయంలో చెక్కబడిన శిల్పాలు కానీ, ఇక్కడ గోడలు కానీ, ఇక్కడ ఆలయాలు కానీ మరొకెక్కడ ఉండవు. ఇటువంటి ఆలయాన్ని మనం సందర్శించడం వల్ల మనలో ఆధ్యాత్మిక శక్తి కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూడడం కాదు కానీ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు కానీ ఈ ఆలయాన్ని దగ్గర నుంచి కానీ చూస్తే ఇది భూలోకమా లేక దేవలోకమా అని అర్థం కాదు. ఫ్రెండ్స్, మీకు కానీ వీలు ఉంటే కంచి వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని ఖచ్చితంగా చూడండి. ఫ్రెండ్స్, మీకు వీడియో కానీ నచ్చినట్లయితే వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని చిన్నగా క్లిక్ చేయండి.